హిరణ్యకశ్యపుని మదిలో అప్పటికే ఓ ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఈసారి మహావిష్ణువు ప్రహ్లాదుణ్ణి ఏ విధంగానూ కాపాడలేడు. ఎందుకంటే ఈసారి రాజభవన ప్రాంగణంలో ఒక చితిని ఏర్పాటు చేశాడు. ఏ దైవశక్తికైనా ఆ ప్రాంగణంలో అడుగుపెట్టడం సాధ్యం కాదు. శ్రీ మహావిష్ణువు ఆ భవనంలోకి అడుగుపెట్టలేడని హిరణ్యకశ్యపుడి ప్రగాఢమైన నమ్మకం. అలా తలచుకున్న అతని మనసు కాస్త కుదుటపడింది. హోళీక ప్రహ్లాదుడితో అక్కడికి వచ్చింది. ఆమె ముందు జాగ్రత్త చర్యగా అగ్ని నిరోధక దుస్తులు ధరించింది. ఎప్పటిలాగే ప్రహ్లాదుడు హరినామస్మరణం చేస్తూ చిరునవ్వుతో ఆమె వెంట వచ్చాడు. హోళిక చితి మధ్యలో కూర్చొని ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. హిరణ్యకశ్యపుడు తన సిపాయిలను ఆజ్ఞాపించాడు. చితికి నిప్పు పెట్టమన్నాడు. నిప్పంటించండి. విష్ణు, నీవే స్వయంగా వచ్చినా కూడా ప్రహ్లాదుణ్ణి కాపాడలేవు. ప్రహ్లాదుణ్ణి కాపాడటం నీ తరం కాదు. ఏమైంది హోళిక? హోళిక, ఓ హోళిక, నీవు మరణించకూడదు. హోళిక, నీవు మరణించావా? మహావిష్ణువు ఈసారి కూడా ప్రహ్లాదుణ్ణి కాపాడాడు. హోళిక మాత్రం ఖాళీ బూడిదైపోయింది. కానీ ప్రహ్లాదుడు చెక్కు చెదరలేదు. హోళిక జ్ఞాపకార్థం ప్రజలు ప్రతి ఏటా హోలీ అనే పేరుతో రంగురంగులు జల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు. విష్ణు పరిపాలన అక్కడ వచ్చేను, చాలా కాలం తరువాత ప్రహ్లాద పుట్టేను. నారదన మూలము సత్యని అభ్యసించే, చాలా కాలం తదుపరి ప్రహ్లాద పుట్టేను. చక్కగా అభ్యసించి దేవుని భయముతో ఉండెను. గురువు అతనిని మందలించినప్పుడు అన్నిటిని అతడు సహించెను. విష్ణువు అతనిలో ఉన్నప్పుడు అతడు ఒంటరి లేడు కదా. ద్రోహులందరూ ఆలోచించి అతనిని చంప చూసినారు. విష సర్పమును అతనితో వదలి కాటు వేయ చేసినారు. వేదనాతనిని కమ్మినప్పుడు విష్ణు విష్ణు అన్నాడే.
ఈ సంఘటన తర్వాత హిరణ్యకశ్యపుడు నిద్రకు దూరమయ్యాడు. ఒకనాటి రాత్రి హఠాత్తుగా అతను మేల్కొన్నాడు. విష్ణు పిరికి పంద ఎక్కడున్నావు? నీకు ధైర్యం ఉంటే వెంటనే నన్ను ఎదుర్కో. నా కుమారుణ్ణి నా మీదకు ఉసిగొల్పి ఆనందిస్తున్నావా? విష్ణు నువ్వు పిరికి పందవు. నువ్వు నా చేతికి చిక్కావంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ మాయలకు మంత్రాలకు నేను బెదిరిపోను. ఏ విష్ణు మోసగాడా, ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కో. నన్నెవ్వరూ సంహరించలేరు. నేను చిరంజీవిని. నాకు మరణమే లేదు, నేను చిరంజీవిని. నీవు కూడా నన్ను సంహరించలేవు. నాకు మరణం లేదు, నేను చిరంజీవిని. ప్రహ్లాద, ముల్లోకాలు నా పేరు వింటేనే గడగడలాడిపోతాయి. నన్నెదిరించి నిలబడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. నేను అవలీలగా నా శత్రువుల్ని సంహరించగలను. సరే, ఒక విషయం చెప్పు. నిన్ను చంపడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నీకా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వివరంగా చెప్పు, నీకా శక్తి ఎక్కడిది? తండ్రి గారు, నా వద్ద ఏ శక్తి లేదు. నేను ఎల్లప్పుడూ విష్ణువునే తలుచుకుంటాను కదా, అందువల్లే ఆయన నన్ను కాపాడతారు. నన్ను మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల్ని ఆయనే కాపాడతారు. ఈ ముల్లోకాల్ని ఆయనే పరిపాలిస్తారు. అందుకే ఆ శ్రీ మహావిష్ణువుని నిత్యం పూజించాలి. ఆ విష్ణువు అన్ని చోట్ల ఉంటారు. ఈ ప్రపంచంలో ఆయన లేని చోటు లేదు.